గురుగారు, మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. దశమంలో రవి రాహులు, లాభంలో కురు బుధులు. గత వారం 6 గ్రహాలు యోగించినాయి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు 4 గ్రహాలు యోగిస్తున్నాయి, తెలివిగా వ్యవహరిస్తే ఈ వారంలో కూడా శుభాలు కొనసాగుతాయి. గ్రహఫలం కొద్దిగా తగ్గింది అయినప్పటికీ కూడా 4 గ్రహాలు శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వెంటనే మీ ఆశయాలు నెరవేరే విధంగా కార్యాచరణను రూపొందించండి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. ఏ పని ప్రారంభించినా అందులో శీఘ్ర విజయం ఉంటుంది. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. మిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి. తద్వారా సమాజానికి మీ నుండి కొంత మేలు జరుగుతుంది. మంచి తెలివితేటలతో పనిచేసి వ్యాపారంలో అధిక లాభాలని గడించడానికి ఇది యోగ్యమైనటువంటి గ్రహ బలాన్ని ప్రసాదిస్తోంది. ప్రధానంగా లాభంలో బుధగ్రహ సంచారం శక్తిని, యుక్తిని, ఆర్థిక విజయాలని ఇస్తుంది. మంచి తెలివితేటలతో వ్యాపారం చేసి అధికంగా లాభాలు పొందాలి. కొన్ని అంశాల్లో స్పష్టత వస్తుంది. నిరంతర సాధన సంతృప్తినిస్తుంది. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. పలు మార్గాల్లో విజయాలు సాధించడానికి యోగ్యమైన సమయం ఇది. కుటుంబ సభ్యుల ప్రమేయంతో శాంతి లభిస్తుంది. గురుగారు, మిథున రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం? మిథున రాశి వారు మీ ఇష్ట దైవాన్ని స్మరించడం చాలా మంచిది. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? 9లో చంద్రుడున్నాడు, దుర్గామాతని దర్శించాలి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గురుగారు? చంద్రప్రీతిగా కొద్దిగా బియ్యం దానం చేయండి.